దేవునికి మహిమ కలిగిన కాక ప్రభునందు ప్రియ దేవుని బెడ్డారా పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం మరియు దీనదశలో ఉన్నప్పుడు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను ఆయన కృప నిరంతరముడు ఆయన కృప నిరంతరముడు ప్రియా దేవుని బిడ్డలారా మనం చదివిన ఈ లేఖన భాగం కనుక మనం ధ్యానం చేసినట్లయితే మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపం చేసుకునేను ప్రియా దేవుని బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో గమనించినట్లయితే ఆయన అనగా మన తండ్రి అయిన దేవుడు మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను రోజున ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు నీవు నేను మనమందరము దేనదశలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ఆయన జ్ఞాపం చేసుకున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలండి అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు మన బంధువులు మనల్ని జ్ఞాపం చేసుకోరు మన స్నేహితులు మనల్ని జ్ఞాపం చేసుకోరు ప్రియా దేని ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఈ సందేశం నీ జీవితంలో ఉంటే ఉండొచ్చు అయితే దేవుడు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అయ్యో నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు అయ్యో నా బంధువులు నన్ను జ్ఞాపనం చేసుకోవట్లేదే నా రక్త సంబంధికులు నన్ను జ్ఞాపనం చేసుకోవట్లేదే నా స్థితిని బట్టి నా బ్రతుకుని బట్టి నాకున్న పరిస్థితులను బట్టి నాకు అందరూ దూరం అయిపోయారే అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉండొచ్చు ప్రియా దేవుని పెట్టారా మనం ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు నీకు అర్థమవుతాయి అయితే ఒక రోజున ఆగురు అనే స్త్రీని కనుక మనం గమనిస్తే ఆమెను తీసుకెళ్ళి బేర్షు భారణ్యములు వదిలిపెట్టేశారు జరిగింది ఏంటంటే తన కుమారుణ్య ఇస్మాయిల్ని కూడా తీసుకొని బైర్ష అరణ్యం వదిలిపెట్టినప్పుడు వారు దిక్కుతోచని పరిస్థితుల్లో వారు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు చూడండి అది బైర్ష అరణ్యం అండి అక్కడ తినటానికి ఏమి దొరకని పరిస్థితి త్రాగటానికి నీళ్ళు దొరకని పరిస్థితి నా అన్నవారు ఎవరు లేని పరిస్థితి అయితే ప్రియా దేని ఈ రోజున మనం గమనించవచ్చు నీ జీవితంలో కూడా ఒక అరణ్యం లాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ఉండొచ్చు అయితే నీ జీవితంలో ఎటు చూస్తున్నా ఎవరు కనిపించని స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు ఫిర్యాదు ఏమి పెట్టారా ఆ పరిస్థితుల్లో అందరూ నేను వదిలిపెట్టవచ్చు అందరూ నేను విడిచిపెట్టవచ్చు కానీ నువ్వు నేను ఆరాధించే దేవుడు నీవు నేను సేవించే దేవుడు ఆయన పేరు నజరాన్ని చేస్తూ ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదన్న సంగతి ఆయన నిన్ను జ్ఞాపం చేసుకున్న సంగతి నువ్వు గుర్తించాలని గమనించాలి ఫిర్యాదు ఏమి పెట్టలేరా అరణ్యంలో ఆగరు ఏది తోచని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంది ఆఖరికి పిల్లవాడికి నీళ్ళు లేక అదిగో పిల్లవాడు చావును చూడలేక ఇంటివేత దూరమని వెళ్ళి ఆమె కూర్చొని నిరుస్తూ ఉందండి ప్రియా దేని బెడ్డారా ఈరోజు నీ జీవితంలో నీ దేన స్థితిని బట్టి నీకున్న పరిస్థితిని బట్టి ఒకవేళ కృంగిపోతున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయనను చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అదిగో నీ పరిస్థితిని బట్టి నీ స్నేహితులని దూరం అవ్వచ్చు నీ అన్నవారు నీకు దూరం అవ్వచ్చు నీ బంధువులు నీకు దూరం అవ్వచ్చు నీకు కావాల్సిన వారు నీకు దూరం అవ్వచ్చు అండి అయితే ప్రియా దేని పెట్టలేరా బైబిల్ ఒక ఒకరోజున ఏబుకున్న పరిస్థితిని బట్టి తన దగ్గర పనిచేసిన వారి ఏమండి ఏబుకు దూరం అయిపోయారండి ఏబు దగ్గర పనిచేసిన వారి ఏబుకున్న పరిస్థితిని బట్టి వచ్చిన శ్రమను బట్టి ఏబుకొచ్చిన ఆ పరిస్థితిని బట్టి వాళ్ళంతా కురుపుల అదిగో చిల్ల బెంగ తీసుకొని గోక్కున్న పరిస్థితి వచ్చిందండి ఏబు జీవితంలో అయితే తన దగ్గర ఉన్నవారి ఆ వారికి ఆయన ఊపిరి వారికి అసహ్యంగా కనపడుతుందని పరిస్థితి గ్రంథంలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియా దేని పెట్టారా ఆ పరిస్థితుల్లో తన దగ్గర ఉన్న వారందరూ మర్చిపోయారండి తన దగ్గర పనిచేసిన వారందరూ కూడా ఆయన మర్చిపోయారండి ఆయన మర్చిపోయారు అందరూ దూరం అయిపోయారండి దేని బట్టిలారా దేవుడు ఏబు జ్ఞాపం చేసుకున్నాడండి ఏబు పరిస్థితులు పెట్టి అందరూ దూరం అయిపోయినా సరే దేవుడు మాత్రం ఏబుకు దూరం కాలేదండి ఈ రోజు మన జీవితాల్లో మనం గమనిస్తే మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు ఈ వచ్చిన చదువున ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఒకవేళ నువ్వు కుంగిపోతూ బలహీనపడుతూ అదిగో నీ స్థితిని బట్టి నీ పరిస్థితులను బట్టి నీకున్న పేదరికాన్ని బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న వ్యాధులను బట్టి నీకున్న అసమాధానం బట్టి ఎడు చూసినా నీకు ఆదాయం లేదు ఆ ఎటు చూసినా నీకు ఆధారం లేదు ఒకవేళ కుంగిపోతున్నావేమో నీకు ఆధారం లేకపోవచ్చు నీకు ఆధారం అనేది వారు ఎవరు లేకపోవచ్చు ఆదాయం లేకపోవచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు ప్రియ దేవుని బిడ్డలరా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ప్రకటిస్తున్న యేసు ఆయన ఆయన నీకు ఆధారమై ఉన్నాడని ఆయన మర్చిపోయే దేవుడు కాదని ఆయన నిన్ను జ్ఞాపం చేసుకునే దేవుడు అని చెప్పి ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నా ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి ఉన్నా ఏ స్థితిలో అలసిపోయి ఉన్నా ఏ స్థితిలో బలహీనమై ఉన్నప్పుడు కూడా బిడ్డ నిన్ను నీ బంధులు అనేవారు అనేక మంది మర్చిపోయారు కానీ అదిగో నేను ప్రకటిస్తున్న యేసు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్న సంగతి ఈ సందేశం ద్వారా దేవుడి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా నువ్వు కృంగిపోయి ఉండొచ్చు ఇప్పుడు దాకా నువ్వు బలహీనమై ఉండొచ్చు ఆగ్ర పరిస్థితి పరిస్థితి అదిగో అందరూ నాకు దూరం అయిపోయారు ఎవరున్నారని చెప్పి ఆ బయర్స్ అణ్యంలో ఆమె చావుకు దగ్గర అయిపోయిందండి అదిగో తన కుమారుడు చనిపోతున్నాడు అదిగో తర్వాత నేను కూడా చనిపోతాను పరిస్థితుల్లో ఆమె పడిపోయిన పరిస్థితి ఏడుస్తున్న పరిస్థితి దిక్కు దోచని పరిస్థితి అండి దేవుడు ఆగరించి చూచాడండి ప్రియ ప్రియ దినబడ్డలరా ఈరోజు ఆగరలేని పరిస్థితి అదిగో నాకు ఆధారం ఉండారండి అదిగో నాకు ఆధారం లేదండి నాకు ఆదాయం లేదండి నాకు ఆరోగ్యం లేదండి నాకు ఎవరు లేరండి అని చెప్పి ఒకరిని కురిగిపోతున్నావేమో నీ జీవితం ఒకవేళ బైర్స్ శవ అరణ్యంలాగా ఉందేమో ప్రియా దేవుని బిడ్డలాడా దేవుడు తన దాసుల ధర ఏ సందేశం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కృంగిపోయిన అవసరం లేదు నువ్వు జడియపడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ విషయంలో కూడా నిరసించపోవలసిన అవసరం లేదని పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు తన దాసుల ధర నీతో మాట్లాడుతున్నాడు బేర్సవ అరణ్యములు ఆగరిని దేవుడు చూశాడండి ఆగరిని దేవుడు చూసి ఆగరిని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అండి ప్రియా దేవుని బిడ్డలారా ఆ సమయంలో ఒక దూత ఆగరితో మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం ఆగరు నీకు వచ్చినది ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అదిగో దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు ప్రియా దేని పెట్టారా ఈ సందేశం నీ జీవితంలో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు నువ్వు బలహీనపడి ఉండొచ్చు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్ని విషయాలు నువ్వు విఫలమైపోయి ఉండొచ్చు అందరూ నేను మర్చిపోయారు ఎవరికి నేను గుర్తున్నాను అని చెప్పి ఒకవేళ బాధపడుతూ బలహీన పడుతున్నావేమో ఈ సందేశం ద్వారా దేవుడు ఆగడితో మాట్లాడిన మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ జీవితంలో అదిగో ఆర్థికమైన సమస్యల చేత అప్పుల చేత వ్యాపారంలో అపజయం వచ్చి సదులో విఫలమైపోయి అదిగో సదులో ముందుకు సాగలేక అదిగో అన్ని వ్యవహరి కృంగిపోతున్నావేమో అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు తల్లి గర్భంలో ఉండగానే ప్రభుని చూచాడు ఆయన స్థితిని చూస్తున్నాడు ఆయన పరిస్థితిని చూస్తున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తల్లి గర్భంలో పిండమనై ఉండగానే ఆయన కన్నులు నన్ను చూచిన నన్ను భక్తులతో చలవిస్తానండి చల్పిస్తానండి ప్రియా దేని ఈ సందేశం నీ జీవితంలో నువ్వు కృంగిపోనవసరం లేదు తల్లి గర్భంలో పిండమగా ఉన్నప్పుడే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన కనుక మనం చదివితే అక్కడ తల్లి నేను పిండంగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచినని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచనలో నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నన్ను నిరూపించావు నన్ను ఎన్నుకున్నావు అని చెప్పి ఇరిమియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డారా నీ జీవితంలో దేవుడిని నువ్వు జ్ఞాపనం చేసుకున్నాడండి అదిగో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుని చూస్తున్నాడు నీ మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు నీ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నీ మీద ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని సంగతి ఆయన జ్ఞాపం చేసుకున్నాడు ప్రియ సహోదర సహోదరి ఈ సందేశం నీ జీవితంలో నువ్వు కురిగిపోని అవసరం లేదు ఆగరి విషయంలో అదిగో దేవుడు ఆగరుని జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఆగరు నీకు ఏమొచ్చినది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు అదిగో అందరూ మర్చిపోనుకున్నావేమో అందరూ మర్చిపోతే మర్చిపోవచ్చు అందరు నువ్వు విడిచిపోతే విడిచిపోవచ్చు కానీ నిన్ను నిర్మించినవాడు నీ పోషకుడు నువ్వు ఆరాధించే దేవుడు నీవు నేను సేవించే దేవుడు ఆయన విడిచే దేవుడు కాదు ఆయన నువ్వు విడువ నువ్వు ఎడబాయనని చెప్పిన గొప్ప దేవుడు ఆయన నిరంతరము నీతో ఉండే దేవుడు నాతో ఉండే దేవుడు ఆయన అగ్నిగుండంలో షడ్ర కమిషన్ ఉన్న దేవుడు అదిగో సింహాలభూర్లో దానితో ఉన్న దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడన్న సంగతి గమనించాలండి ఏ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఏ సమస్య నిన్ను ఏమి చేయ సంగతిని గుర్తించాలి ఎందుకు తెలుసా ప్రభు నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు ప్రియా దేవుని పెట్టలేరా దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకోబట్టి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆపదలు ఎన్నో అపాయాలు వచ్చినప్పుడు కూడా ఆయన నిన్ను జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ సందేశం నీ జీవితంలో నీవు నేను బ్రతికి బట్టగట్టి ఆరోగ్యంగా క్షేమంగా ఉండే కేవలం ఆయన నిన్ను నన్ను జ్ఞాపం చేస్తున్నాడు సంగతి నువ్వు గుర్తించవలసిందిగా పరిశుద్ధ ఆత్మ దేవుడిని మాట్లాడుతున్నాడు బిడ్డలారా అదిగో ఆగరితో దేవుడు మాట్లాడుతున్నాడు అదిగో ఆ పిల్లవాడున్న చోట అదిగో నీరుంది ఆ పిల్లవాడికి నీళ్ళు నీళ్లు త్రాగించు అని చెప్పాడండి ఏమండి ఆగరు పిల్లవాడికి నీరు లేక ఆ అరణ్యములు అల్లాడిపోతూ ఉంటే అదిగో ఆగరికి ఏం కావాలో ఆగరి పిల్లవాడికి ఏం కావాలో జ్ఞాపం చేసుకున్న దేవుడు ఆగరిని జ్ఞాపం చేసుకున్నాడండి ఆగర్కి ఇచ్చిన కుమారుడు ఇస్మాయిల్ జ్ఞాపం చేసుకొని వారి అవసతులు తెచ్చిన దేవుడు ఈ రోజు అనుకోవచ్చు నా అవసతులు ఎవరు తెలుసండి నా ఆకర్లు ఎవరు తెలుసండి నాకున్న కొద్దులు ఎవరు తెలుసండి నా మనసులో ఉన్నవి నా ఆలోచనలో ఉన్నవి అవి ఎవరు తెలుసు అనుకుంటావేమో నిన్ను నిర్మించిన వాడు నిన్ను పోషిస్తున్నవాడు నిన్ను కాపాడుతున్నవాడు ఆయన జ్ఞాపం చేసుకున్నాడు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఏ సహాయం చేయాలో ఆయన ఎరిగిన దేవుడు అన్న సంగతి ఈ వచ్చిన ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రియ తల్లి ఈ సందేశం ద్వారా మనం జ్ఞాపం చేసుకోండి ఆ పిల్లవాడి చోట నీళ్ళు వండేయండి ఆ నీళ్ళని తిరిగి అది ఓ పిల్లవాడికి త్రాగనిచ్చింది సంగతి మన తెలుసు అంటే దేవుడు ఆగరిని జ్ఞాపం చేసుకున్నాడు ఆగర్ కుమారిని జ్ఞాపం చేసుకున్నాడు వారు అనుకున్నారు ఎరణ్యములో మమ్మల్ని ఎవరు జ్ఞాపం చేసుకుంటారండి ఎరణ్యము లాంటి పరిస్థితుల్లోనూ ఉండొచ్చు ఎటు చూసినా ఏ దారి కనపడపోవచ్చు ఎటుడు చూసినా నీకు ఎవరు కనపడపోవచ్చు అదిగో మంచి రోజులు నేను చూడగలనా మంచి భవిష్యత్తు మరలా నాకు రాగలదా అని ఒకలా కృంగిపోతున్నావేమో సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నా పరిస్థితులు కాదండి నువ్వు చూడవలసింది అదిగో ప్రభు నన్ను జ్ఞాపం చేసుకుంటాడు ఆయన నన్ను జ్ఞాపం చేసుకొని నా పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళా తిరిగి మంచిగా ఇవ్వగలిగిన వాడు చెప్పి నువ్వు విశ్వసించినట్లయితే ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్న శాంతి గమనించాలి నువ్వు ఏ విషయంలో కూడా కుంగిపోవసలేదని లేదని ఆత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియా దేని బెట్లరా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చదువుకుందాం ప్రియా దేని బెట్లరా ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు బట్టి నుండి అతన్ని త్వరగా రప్పించి కాలమును బట్టి నుండి అతన్ని త్వరగా రప్పించిరి అతన్ని త్వరగా రప్పించిరి ప్రియా దేని బిడ్డలరా ఈ సదైన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇక్కడ యేసాబు ఎక్కడ ఉన్నాడండి ఐగుప్తి దేశంలో శరసాల్లో ఉన్నాడు ఇక్కడ ఏషోబు జీవితంలో కనుక మనం గమనిస్తే ప్రియా దేవుని బెడ్లారా ఏషోబు నీతి మంత్రు అండి ఏషోబులు ఏ పాపం లేనివాడు ఏషోబు పరిశుద్ధుడు నీతి మంత్రులుగా జీవించాడు అదిగో దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు ప్రియా దేవుని బెట్లారామని గమనించండి ఏషోబు తండ్రి పేరు యాకోబండి అదిగో యాకోబికి అదిగో పదకొండు మంది పిల్లలండి అయితే యాకోబు జీవితంలో కనుక మనం గమనిస్తే యాకోబికి ఇష్టమైన కుమారుడు ఏషోబు అయితే ఇప్పుడు ఏషోబు ఎక్కడ ఉన్నాడండి ఐగుప్తు దేశంలో ఉన్నాడు దేశంలో ఎక్కడ ఉన్నాడంటే సిరసాల్లో ఉన్నాడండి అదిగో కనీసం యేసోబు శిరసాల్లో ఉన్నాడు సంగతి యాకోబుకి తెలియదండి ప్రియా దేవుని యాకోబు తల్లికి యేసోబు బ్రతికి సంగతి తెలియదండి సదన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే ఇప్పుడు యేసోబు ఎక్కడ ఉన్నాడని శరసాల్లో ఉన్నాడు ఐగుప్త దేశంలో శరసాల ఉన్నాడు యాకోబుకు తెలీదు యేసోబు బ్రతిక ఉన్నాడని అలాగే యేశోబు తల్లికి తెలియదండి యేసోబు బ్రతికే ఉన్నాడని ఏ అందరూ ఉన్నారు కానీ ఏ షోబుని ఎవరు జ్ఞాపం చేసుకున్నారండి ఏషోబికి అన్నలు ఉన్నారు కానీ అన్నలు ఏ జ్ఞాపం చేసుకుంటున్నారా జ్ఞాపం చేసుకోవట్లేదు ప్రియా దేవుని పెట్టలేరా ఈ రోజున సందేశం నీ జీవితంలో ఎవరు నాకు అందరూ ఉండారండి నాకు తల్లిదండ్రులు ఉన్నారు అయితే నాకు అన్నదమ్ములు ఉన్నారు నాకు బంధువులు ఉన్నారు అయితే ఈ రోజున అందరూ ఉన్నారు కానీ వారు నిన్ను జ్ఞాపం చేసుకోగలుగుతున్నారా వారు నిన్ను మర్చిపోయారా నిన్ను రుడిచిపెట్టారా అయితే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదండి ఏ జీవితంలో ఏషోబికి అందరూ ఉన్నప్పుడు కూడా ఏషోబుని జ్ఞాపం చేసుకు వారు ఎవరో లేరండి ప్రియా దేని పెట్టరా ఈ సందేశం నీ జీవితంలో ఏషోబు లాంటి అనుభవంలో నువ్వు ఉంటే ఉండొచ్చు ఏషోబు లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఏషోబు సెరసాల ఉన్నాడండి ఇప్పుడు ఏషోబుని ఎవరు బయట తీసుకొస్తారండి ఏషోబుకి ఎలా మంచి రోజులు వస్తాయి యేషోబ్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి యేషోబుకి నాన్న వారిలో లేరు కదా ఇప్పుడు ఏషోబుని అందరూ మర్చిపోయారు కదా అన్నలు మర్చిపోయారు అది ఓ నాన్నగారు మర్చిపోయారు తల్లి మర్చిపోయింది ఇప్పుడు ఏషోబుని అందరు మర్చిపోయారు ఇప్పుడు ఏషోబుని జ్ఞాపం చేసుకున్నది ఎవరండి ఏ శుభుడు తలంచుకునేది ఎవరండి ఈరోజు నీ పరిస్థితిని బట్టి ఒకవేళ దీనస్థితిలో ఉండొచ్చు నీకున్న పరిస్థితిని బట్టి పేదరికంలో ఉండొచ్చు నీకున్న పరిస్థితి ఆహారం లేక వస్త్రాలు లేక సరైన గృహం లేక నీ పరిస్థితులంక చూస్తే నీకే అసహ్యం వేయొచ్చు అండి అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరు జ్ఞాపం చేసుకుంటారని కుంగిపోతున్నావా ప్రియా దేవుని బిడ్డ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు యేషోబు అవిష్యంలో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను యేషబు లాంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు లేరండి నాకు ఏ ఆధారం లేదండి ఎవరు నన్ను మరి జ్ఞాపం చేసుకోవట్లేదని అని చెప్పి నువ్వు కృంగిపోని అవసరం లేదండి ఎవరు నువ్వు జ్ఞాపనం చేసుకోవాలి బంధువులు కాదు జ్ఞాపం చేసుకోవాల్సింది నీ స్నేహితులు కాదు నీ జ్ఞాపం చేసుకోవాల్సింది నీ తల్లిదండ్రులు కాదు నీ జ్ఞాపం చేసుకోవాల్సింది నీ అన్నదములు కాదండి నీ జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రియా దేని పెట్టలారా నీ స్థితిని బట్టి అందరు నీ మర్చిపోయారు నీ దేన స్థితిని బట్టి నీకున్న పరిస్థితులను బట్టి నీకున్నటువంటి పేదరికను బట్టి నీకున్నటువంటి వ్యాధులను బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న ఆయా పరిస్థితులను బట్టి అందరు నీరు మర్చిపోయారు ప్రియా దేవుని పెట్టారా ఏషోబు జీవితం ఒకసారి జ్ఞాపం చేసుకో ఏశబు సరసాల్లో ఉండాడండి అయితే ఇప్పుడు శోబుని ఎవరు జ్ఞాపం చేసుకోడండి మనం ఆరాధించే దేవుడు మనం సేవించే దేవుడు ఏ శోభుడు జ్ఞాపం చేసుకున్నాడు ఏ శోభు కొన్ని సంవత్సరాలు ఆ సరసాల్లో మగ్గిపోతున్నాడు ఏ శోభుని దేవుడు జ్ఞాపన చేసుకొని అదిగో ఆగర్ని దేవుడు జ్ఞాపం చేసుకొని ఆగో చావు బ్రతుకులో ఉన్న ఆగర్ని దేవుడు జ్ఞాపం చేసుకోవటం ద్వారా ఎంత మేలు కలిగిందండి ఈరోజు ప్రియా దేని పెట్టలారా ఈరోజు నీ సందేశం నీ జీవితంలో నీ పేదల ఉన్నప్పుడు కూడా నీకున్న వ్యాధుల్లో ఉన్నప్పుడు కూడా నీకున్న అపజయంలో ఉన్నప్పుడు కూడా నీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఓటమి జీవితంలో ఉండ ఓటమికి అంచులో ఉన్నప్పుడు కూడా నిన్ను జ్ఞాపం చేసుకోవాల్సింది నీ బంధువులు కాదండి నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సింది అదిగో నిన్ను నన్ను సృష్టించినవాడు నిన్ను నన్ను పోషిస్తున్నవాడు సృష్టికి కారణభూతుడైన ఆయన పేరు ప్రభు అని యేసు క్రీస్తు వారు నిన్ను జ్ఞాపం చేసుకోవాలన్న సంగతి దేవుడికి ఈ విషయంలో గుర్తు చేస్తా ఉన్నాడు అయితే ఇప్పుడు యేసోబుని ఎవరు జ్ఞాపనం చేస్తున్నాడు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి జ్ఞాపం ఎలా చేసుకున్నాడు సంగతి కనుక మనం ధ్యానం చేస్తే ఒక రోజున పరువుకి ఒక కళ వచ్చిందండి ఆ కళభావం ఎవరు చెప్పలేకపోతున్నారండి ఆ కళభావం ఎవరు చెప్పలేకపోతున్నప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు పిలిపించాడు అండి అక్కడ ఉన్న జ్ఞానులు పిలిపిస్తే వారు ఆ కళభావం చెప్పలేకపోతున్నారు ఆ కలభావం చెప్పలేకపోతున్నప్పుడు అదిగో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక అంటాడు అయ్యా నేను సరసల్ల ఉన్నప్పుడు అదిగో నాకు కల వచ్చినప్పుడు ఆ కలభావాన్ని ఏ చెప్పాడో ఆ చెప్పినట్టుగానే మరలా నాకు ఉద్యోగం వచ్చింది అదిగో కాబట్టి ఆ కలభావం యేశోబు ఖచ్చితంగా చెప్పగలడు ఒక ఎబ్రిడు అదిగో సరసాలో ఉన్నాడు కాబట్టి ఈ కలభావాన్ని ఖచ్చితంగా చెప్పగలడు అని చెప్పి ఇప్పుడు దేవుడు యేశోబు విషయంలో అదిగో దేవుడు రీతిగా జ్ఞాపం చేసుకుని ఒకసారి గమనించండి ఆయన కార్యాల ఆశ్చర్య కార్యాలండి ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా చూడండి నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నేను జ్ఞాపం చేసుకున్నాడు ఒకవేళ యేశోబు అనుకోవచ్చు అదిగో అందరూ వదిలిపెట్టేశారు ఇప్పుడు ఎవరు లేని స్థితిలో ఉన్నాను వంటనే అయిపోయినా అనుకున్నాడు కానీ ప్రియా దేని పట్లారా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏ సమయంలో నిన్ను విడిపించాలో ఏ సమయంలో నిన్ను లేవనెత్తాలో ఆయనకు తెలుసండి పరిశుద్ధ నుంచి మనం ఒక మాట కనుక ధ్యానం చేస్తే కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చింది కనుక మనం ఒకసారి చదువుకున్నట్లయితే ప్రియా దేని అదిగో నా కాలగత్తులు నీ వశ్యంలో ఉన్నవి నగో నన్ను విడిపించు ప్రభు అని చెప్పి నీవే నన్ను విడిపించగలివాడని చెప్పి ఇక్కడ భక్తులను దావీదు దేవుడి ద్వారా దేవునితో సహవాసాన్ని చేస్తున్నటువంటి దావీ జీవితంలో ఈ మాట చెబుతానండి నేను ప్రియా దేని నా కాలగత్తులు ఎవరి వశయంలో ఉన్నాయి నీ వర్షంలో ఉన్నాయి అదిగో ఏ కాలంలో దేవుని కార్యం చెయ్యాలో ఏ పరిస్థితుల్లో నీ కార్యం చేయాలో అది ఆయన తెలుసు నువ్వు అనుకుంటావు నేను అనుకుంటాను అయ్యో నాకు ఈ పరిస్థితి ఏంటి అనుకుంటావు కానీ ఇక్కడ వాక్యం సెలవుస్తుంది మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయంట దేవుని చేతిలో ఉన్నాయి ప్రియా దేని ఈ సందేశం మన జీవితాల్లో అదిగో నీ నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి ఎప్పుడు లేవనెత్తాలో ఎప్పుడు బలపరచాలో ఎప్పుడు బయట తీసుకురావాలో అని తెలుసండి మనిషి అనుకుంటాడు అదిగో నన్ను తొందరగా తీసుకొచ్చే బయటికి అదిగో నన్ను ఎవరు పట్టుకోవట్లేదు నన్ను ఎవరు సహా నాకు ఎవరు సహాయం చేయట్లేదు అని చెప్పి మనిషి తొందరపడుతూ ఉంటాడు కానీ నీ కాలగత్తులు నా కాలగత్తులు కాలమే నీకు జవాబిస్తుందండి ఒక కాలం వస్తున్నది ఆ కాలం నీకు జవాబిస్తుందండి ఆ కాలం నీకు పరిష్కారం చూపించిద్దండి ఆ కాలం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిచ్చిందండి ఆ కాలము దేవుడు నిర్ణయించాడు ఒక నిర్ణయ కాలం వస్తుందని చెప్పి అబ్రహము దగ్గరికి వచ్చిన దోతలు ఏమండి అబ్రహ్మతో మాట్లాడుతున్నాడు ఒక కాలం అదే నిర్ణయ కాలము ఏదో పెట్టినారో ఆ నిర్ణయ కాలం ఎవరి చేతిలో ఉందండి దేవుని చేతిలో ఉన్నది నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపం చేసుకొని అది నిన్ను పరిస్థితి ఏ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితుల నుంచి ఆయన నిన్ను లేవనెత్తుతాడు నిర్ణయకాలం రాకోకుండా నువ్వు ఎలా బయటకు వస్తావండి నిర్ణయకాలం రాకోకుండా ఆయన నీ జీవితంలో కార్యం ఎలా చేయగలుగుతాడు ప్రతి దానికి ఒక సమయం ఉన్నది వారు కానని ఊర్లో వచ్చినప్పుడు అక్కడ ఆ ఊర్లో ఆ వివాహానికి వారు ఆహ్వానించారు అయితే ఆ వివాహానికి వచ్చినప్పుడు జరిగిన విషయం మనందరూ తెలుసు అండి అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయిందండి ద్రాక్షారసం అయిపోతే అందరూ వచ్చి మరి దగ్గరికి వచ్చి అంటారు అమ్మ ద్రాక్షారసం అయిపోయిందంటే అప్పుడు ఆమె అంటుంది అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి ఆమె వచ్చి యేసుప్రభు చెబుతుంటే ఆయన అంటాడు అమ్మ నాకు ఇంకా సమయము రాలేదు దేవుడు నిర్ణయించిన సమయం రాలేదు ఆయన నిర్ణయించిన సమయం రావాలి ఆయన నిర్ణయించిన కాలం రావాలి ఆ సమయం ఆ కాలం రాకోకుండా నేనేమి చేయలేను ప్రియా దేని పెట్టారా ఈ సందేశం నీ జీవితంలో ఒకరు కృంగిపోతున్నావేమో దేవునికి ఒక సమయం నిర్ణయించాడు ఆయన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు అది నేను భక్తుడు దావిదంటాడు నా కాలగతులన్నీ కూడా నీ వర్షంలో ఉండే నాయనా సరసాల్లో ఎన్నాలు ఉండాలో అదిగో ఎన్ని రోజులు ఉండాలో అది ఎన్ని గంటలు ఉండాలో ఆ కాలాన్ని దేవుడు నిర్ణయించాడండి ఆ కాలగత్తులన్నీ కూడా దేవుని చేతులు ఉన్నాయి కాబట్టి అదిగో యేసోబు జీవితంలో ఆ కాలగత్తులన్నీ కూడా అదిగో నిర్ణయించిన కాలాన్ని బట్టి ఎన్నాళ్ళు సరసాలా ఉండాడు అన్నాళ్ళు సరసాలలో ఉన్నాడు ఆ కాలం పూర్తయింది ఇప్పుడు యేషోబుని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు యేశోబుని బయట తీసుకురావాలని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు ప్రియ దేవుని పెట్టారా నీ శ్రమ జీవితంలో నీ కష్ట జీవితంలో నీ ఇబ్బందుల జీవితంలో ఎన్నాలు కా ఆ కాలం ఉండాలో ఆ కాలం వరకు కూడా నువ్వు ఆ పరిస్థితిని బట్టి సహిస్తూ భరిస్తూ ప్రభులు ముందుకు సాగాలని దేవుడు తన దాస్తుల ద్వారా ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మన కాలగతులను కూడా దేవుని వస్తులు ఉన్నాయి కాబట్టి ఆ కాలాన్ని బట్టి అది ఇప్పుడు యేశోబుని దేవుడు ఏం చేసినా తెలుసా జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు ఏశముని బయట తీస్తున్నడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు నీవంతా నువ్వే బయట రావాలంటే అది కుదరదు నీకున్న పరిస్థితులను బట్టి బయట రాలని కుదరదు నీకున్న వ్యాధుల నుంచి నువ్వు బయట రావాలని కుదరదు దేవుడు ఏ కాలం ఉండాలో ఆ కాలాన్ని ఆ సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు అందులో మాట ఉంది సుఖదుఖములు మనుషునికి జతపరిచి ఉన్న సంగతి గమనించాలండి సుఖ దుఃఖములు మనిషి జీవితంలో అవి జతపరిచి ఉన్నవి కాబట్టి సుఖ జన్మలప్పుడు నువ్వు సుఖంగా ఉండాలి శ్రమలో నువ్వు వేస్తున్న చేయాలని దేవుడు తన దాస్తుల ధర దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందేశం మన జీవితాల్లో గమనించాలి ఇప్పుడు యేసోబు ఆ శరసల్లో ఉండాడు ఇప్పుడు దేవుడు జ్ఞాపనం చేసుకున్నాడు యేశోబుని బయట తీసుకురావాలని ఇప్పుడు మనం కనుక చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు యేశోబుని అండి ఫరో తొందరగా బయట తీసుకురావని ఆజ్ఞనిచ్చాడండి యేషోబుని తొందరగా యేషోబుకి తొందర లేదండి ఏ శోబుని తొందరగా తీసుకురావాలని పరోకు వచ్చింది ఆలోచన ఈరోజు మన జీవితాల్లో ఈ కష్టాల నుంచి నేను తొందరగా బయటపడాలనుకుంటాం ఈ వ్యాధుల నుంచి నేను తొందరగా బయటపడాలనుకుంటాం ఈ అనారోగ్యం నుంచి తొందరగా బయటపడాలనుకుంటాం ఈ అప్పుల బాధల నుంచి నేను తొందరగా బయటపడాలనుకుంటాం నువ్వు తొందరపడాలనుకోవటం కాదు కానీ నిన్ను బయట తీసుకురావాలని దేవుడు తొందరపడాలి ఫిర్యాదు ఏం పెట్టారా ఈ సందేశం ఇంటి మన జీవితాల్లో నువ్వు గమనించినట్లయితే ఇప్పుడు ఏ సోబు సరసాల్లో ఉన్నాడు ఒక కాలం వచ్చింది ఆ నిర్ణయ కాలం వచ్చింది ఆ కాలగతులన్నీ కూడా దేవుడికి తెలుసు కాబట్టి ఆ విషయంలో ఏషోబు కూడా తెలుసు కాబట్టి ఏ సోబు దేవుని మీద ఆనుకోడు కాబట్టి ఆ కాలగతులు విషయంలో కూడా దేవుడి మీద ఆనుకున్నాడు ఏ నీవే నన్ను నువ్వు బయటకు తీసుకురావాలి ఏ సమయంలో తీసుకొస్తావు ఆ సమయం వరకు నేను ఇక్కడ ఉంటాను ఆ కాలం వచ్చిందనుకో నువ్వు అక్కడ ఉంటానన్నా అక్కడ ఉన్నాయండి ప్రియాదేం పెట్టారా ఇప్పుడు ఏషోభుని త్వరగా బయట తీసుకురామన్నాడండి ఇప్పుడు ఏశోభుని బయట త్వరగా తీసుకురామంటే ఇప్పుడు ఏ ఏం చేశారు తెలుసు ఒకసారి ఆ వచ్చిన కనుక ఆది కాండము నలభై ఒకటో అధ్యాయంలో ఆ పద్నాలుగు పదిహేను వచ్చిన ఒకసారి చదువుకుందాం ఏ శోభును పిలువ నంపాను కాలమును బట్టి కాలమును శరసాల నుండి సరసాల నుండి త్వరగా రప్పించి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు తొడుక్కొని మంచి బట్టలు తొడుక్కొని వచ్చాను పరో ఎద్దుకు వచ్చాను ప్రియా దేవుని పెట్టారా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి యేసుబాబు యేసు ఉన్నాడు ఇప్పుడు దేవుడు యేసుబాబుని జ్ఞాపం చేసుకుంటే జరిగింది ఏంటంటే అతడు క్షౌరం చేయించుకొని అప్పుడు దాకా గడ్డం పెంచుకొని ఒక ఖైదీగా కనపడుతున్నాడండి సరసాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి చూడండి అప్పుడు ఇప్పుడు దేవుడు ఏశబుని జ్ఞాపం చేసుకుంటే ఏం జరిగింది క్షౌరం చేయించుకున్నాడు మంచి బట్టలు అంటే ఖైదీ వస్త్రాలు తీసేసారండి కాలము దేవుడు ఏసోబుని జ్ఞాపం చేసుకుంటే ఇప్పుడు ఏం జరిగింది గడ్డం చేయించుకున్నారు మంచిగా ఏమంటే స్నానం చేసి మంచి బట్టలు వేసి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారంట పరో దగ్గరికి తీసుకొచ్చారండి ఎక్కడ ఉన్న వ్యక్తిని శరసాలలో ఉన్న వ్యక్తిని ఇది ఎంత ఎలా జరిగిందంటే దేవుడు ఏశోబును జ్ఞాపనం చేసుకున్నాడండి ఒక శరసలో ఉన్న ఏ దేవుడు జ్ఞాపనం చేసుకుంటే అతను క్షౌరం చేయించి మంచి వస్త్రాలు ఖైదీ వస్త్రాలు కదండి అవి మంచి ఒక విలువైన వస్త్రాలు అండి నువ్వు విలువగా ఉండాలంటే నువ్వు ఉండాలంటే నువ్వు ఉండలేవండి దేవుడే నిన్ను జ్ఞాపం చేసుకుంటే నీకెంత విలువ వస్తుందండి పొరువు దగ్గరికి వెళ్తామంటే సామాన్యమైన విషయం కాదండి పొరువు దగ్గరికి వెళ్తామంటే సామాన్య విషయం కాదు అది ఎంత గౌరవం అది ఎంత విలువండి అది ఎవరు తోరస్తుంటే ప్రభువు నిన్ను జ్ఞాపనం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే ఇప్పుడు యేషోబు ఎక్కడికి వచ్చాడంటే పరో దగ్గరికి వచ్చాడు పరో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కలభావాన్ని అడుగుతున్నప్పుడు ఆ కలభావాన్ని చదవటం మనం చూస్తూ ఉన్నాం ఈ కలభావం చెప్పిన తర్వాత ఏమంటే మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం తెస్తే ఇప్పుడు యేషోపుడు దేవుడి జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి యేషోబుకి ఎంత విలువ వచ్చింది యేషోబికి ఎంత గౌరవం వచ్చిందండి దేవుడిని జ్ఞాపం చేసుకుంటే ఆగరలో నుంచి మరలా పన్నెండు మంది రాజులు దేవుడు ఆపనెత్తాడండి దేవుడిని జ్ఞాపం చేసుకుంటే నీకు ఎంత విలువ వస్తుంది అది కారణం నలభై ఒకటో అధ్యాయంలో నలభై ఒకటవ వచ్చిన కనుక మనం చదివితే ఇక్కడ పరో యేసోతో మాట్లాడుతున్న సంగతి మనం గమనించాలండి మరియు మరియు చూడు దేశమునంతటి ఐగిపోతూ దేశం అంతటి మీద నిన్ను నియమించి నిన్ను నియమించి ఉన్నాను ఏ సేపుతో చెప్పాను అని ఏ సోబుతో చెప్పాను మరియు మరియు తన చేతినున్న తన చేతినున్న తన ఉంగరముని తీసి తన వంగరముని తీసి ఏశోభ చేతికి పెట్టి ఏశోపు చేతికి పెట్టి సన్నపు నారపు బట్టలను అతను తొడిగించి సన్నపు నారపు బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారం గొలుసు వేసి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండు రథముల మీద అతన్ని ఎక్కించను అతని రెండవ రథం మీద అతని ఎక్కించిన ప్రియదేన్ పెట్లారా ఈ చదువుని లేఖను బాగాను బట్టి ధ్యానం చేస్తే నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి ప్రియ దేవుని ఈ రోజున నీకున్న పరిస్థితి బట్టి కృంగిపోతున్నావేమో ఆగర్లాగా భేషరంలోని కృంగిపోతున్నావేమో ఏశబులాగా సరస్సలోని కృంగిపోతున్నామే నువ్వు కృంగిపోని అవసరం లేదు కాలగతులు దేవుని స్వాధులు ఉండయండి అదిగో కాలాన్ని బట్టి అదిగో దేవుడిని జ్ఞాపం చేసుకొని ఆ కాలము సరస్సలో ఉండవలసిన కాలము అదిగో దేవుడు ఏశబుని జ్ఞాపనం చేసుకున్నాడండి అయినప్పుడు కూడా దేవుడు ఏశబుని ఇచ్చిపెట్టలేదండి అదిగో సరసల్లో ఉన్న జ్ఞాపన చేసుకున్నాడు బేర్షరణ్యంలో ఉన్న ఆగర్ని జ్ఞాపం చేసుకున్నాడు ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉండావో ఏ ఇబ్బందుల్లో ఉండవో ఏ విషయంలో కృంగిపోతున్నావో అమ్మ ఒక కాలం వస్తున్నది ఆ కాలము దేవునికి నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు ఆయన జ్ఞాపం చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి యేషోబు దంటాడు పరో ఇదిగో ఈ దేశమంతా కూడా నీ ముందు ఉన్నది ఈ దేశం అది నేను అధికారిగా చేస్తున్నానని చెప్పి అదిగో తన చేతుకుని తీసి ఏశ పెట్టాడు అదిగో తన మెడలో గొలుసు వేశాడు బంగారుపు గొలుసు వేశాడండి అదిగో సన్నని ఆరబట్టలు ధరిప చేసి అదిగో రెండవ రథం మీద ఎక్కిచ్చాడండి యేసుని అని దేని దేవుడిని నువ్వు చేసుకుంటే ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి ఏ దేవుడిని జ్ఞాపం చేసుకుంటే ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి ఈ రోజున నీ స్థితిని బట్టి ఎవరిని జ్ఞాపన చేసుకోలేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు కృంగిపోతున్నావేమో నువ్వు బలహీనపడుతున్నావేమో ప్రియా దేవుని బిడ్డ ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు యేశోబుడు సరసాలో ఉన్నాడు కఠినమైన శ్రమలు అనుభవించాడు బాసవత్రాలు వేసుకున్నాడు గెడ్డం పెంచుకొని అదిగో భయంకర పరిస్థితుల్లో ఉండడాన్ని ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్నో బాధలు పడ్డాడు అని అయితే ప్రభు జ్ఞాపం చేసుకున్న సంగతి ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఏశని జ్ఞాపన చేస్తున్నాడు దేవుడు ఎంత విలువ ఇచ్చాడు ఎంత గౌరవించాడండి ఏషువుని ఎంత హెచ్చించాడండి ఈ రోజున కాలం నీకు జవాబిస్తుంది కాలం ద్వారా దేవునికి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు సంగతి నువ్వు గమనించి గుర్తించి ఈ సందేశం ద్వారా నీ జీవితంలో నువ్వు పాటిని ఉన్న స్థలంలో మోకరించు ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపన చేసుకుంటే చాలు నాయనా నా బంధువులు కాదు నన్ను జ్ఞాపం చేసుకుంది నా స్నేహితులు కాదు నన్ను జ్ఞాపనం చేసుకునేది నీవు నన్ను జ్ఞాపం చేసుకోమని చెప్పి ఉన్న స్థలంలో ఉన్నపాటిన నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు కృంగిపోతున్నప్పుడు కూడా నువ్వు బలహీనమైపోతున్నప్పుడు కూడా నీ గుండెలను దుఃఖ ఉన్నప్పుడు కూడా నీ స్థితిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు నీకు ఒక కాలాన్ని ఇస్తున్నాడు దేవుడు నీ కాలగతులు బట్టి దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మోహరించండి నీ కోసం ప్రార్థన చేస్తా పరిశుద్ధురా ప్రేమ గలదేవా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందరాలు స్తోత్రాలు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపం చేసుకుని దేవా ఈ సందేశం ద్వారా మీరు నాతో మాట్లాడినారు నిజమే యేశ విషయంలో ఎంతగానైనా సరసాలు ఉన్నాడు ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఈ సందేశం ఉన్న అనేక మంది జీవితాల్లో ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకున్నారని చెప్పి వారిని మీరు లేవనెత్తి బలపరిచే దేవుడని ఈ సందేశం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నీరు కట్టి పలెం దచ్చండి ఈ సందేశం ద్వారా టెలివిజన్ ద్వారా ఎందరైతే ఉంటున్నారు వారందరూ కూడా మీరు బలపరిచి వారందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకుని కృప చూపించి మీరు లేవనెత్తి బలపరిచి మీరు మాత్రం పొందమని ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని మా ప్రభును మా రక్షకులను వేసే నాంపేట స్థుతులతో ప్రార్థించి అడిగివేడుకొని పొందిన తండ్రి ఆమెన్ మన తండ్రి ఒక ప్రేమ కుమారునే స్వక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనుని సహవాసము సమాధానం చేరచరు మనందరికీ సరలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప మనందరికి తోడే నడిపించును గాక ఆమెన్ ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నే సుక్రీస్తు వందనాలు మరి ఈ టెలివిజన్ పరీక్షల ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట మన చేస్తూ పాస్టర్ చేర్చి ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవ చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిసుడు ప్రార్థనా మందిరము పాస్టర్ జిహెచ్ఈ ప్రేమ్ చంద్ నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్